कार्तिक ఎక్కడికి చెప్పినా రాత్రి ఊరుకోతున్నాని మరి వారం ఎందుకు ఏమో నాకు బి తెలియదు మా నాయన రమ్మంటే పోతున్నా కార్తిక్ ఎప్పటి నుంచో ఎదురు చూసే చిన్న బోయింది ఇప్పటి దాకా నచ్చలే కాదు చూమంటుంది చెప్పినవన్నీ చెప్పకుండా చేసి చూపిస్తా ఓపిక పట్టు కొత్త లోకం నిన్ను తీసుకెళ్తా నాయనా మనం ఈ డాక్టర్ దగ్గరకు పోలావే ఇంకో డాక్టర్ ఉంటా చూడరాదు ఆ డాక్టర్ అస్తవాస్ ఏమనుకుంటానో ఆమె చేయి వాడితే పడుకున్న పాంస్ అవుతావు రాగాగు నేనే కదా చెప్పు అరే బట్టేవాష్ నీకుగా నా కొడుకు చెప్తానరా నీ పొట్టి నాయనా ఇవన్నీ కొట్టు నువ్వు ఎట్రా అరే కార్తికో ఆమె సరియు సుఖాలు నిలబెట్టే దేవత గిన్ని పైసలు ఇస్తే ఇంత ఇజ్జ నిలబెడుతుంది నాకు తెలుసులే నీకెట్లా తెలుసురా అదేనాయన రాత్రి నువ్వు చెప్పినావు కదనే సరే సరే కార్తిక్ నిజం చెప్పరా ఆ డాక్టర్ నీకు ముందే తెలుసు కదా తెలుసు ఎలా తెలుసురా తర్వాత చెప్తా కొత్త పోలీసుంది నా కొడక నా తెలియకుండా ఎప్పుడు వచ్చారా అది మన పెళ్ళ బాబా 10 మంది ఏపీ చేసుకోనికే నిజమేరు ఏమో సన్నజోలు పెడతానా చెప్పరారా ఇగో నెక్స్ట్ మీరే రండి చెప్పండి ఏంటి ప్రాబ్లం ఇడికి లేకట్లేదు మేడం అరే ఆగరా ఆగరా పాడుకో వచ్చినా కదా అయ్యాను చెప్పయ్యా పొట్టయ్యా మావుడికి 2 నెలలేతాం మేడం పెళ్ళై అది ప్రాబ్లం నీ ఏజ్ ఎంత 21 మేడం వీడికే 21 అంటే ఆ పిల్లకి 14గా 15నా 30 మేడం 37 దాన్నిచ్చి పెళ్లి చేసినవా ఉద్దురాలని చూడకంటే చెప్తీన్లే మేడం పెళ్లి ఎత్తవా సావాలా అన్నాడు బాధ భరించలేక పెళ్లి చేసిన ఇప్పుడేమో శుభ్రమని లోపడి పోయిండు లోపడి పోతలేని బయటకు వచ్చిండు నువ్వు ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చినావు కదా లేదు మేడం ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం ఏయ్ నిజం చెప్పు నిజం మేడం మా నాయన మీదట్టు అప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావో తెలిస్తే ఇప్పుడు నీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో తెలుస్తుంది ఇదే ఫస్ట్ టైం అనుకుని చేసేయండి మేడం అంటే ఇంతకు వచ్చినావు నువ్వు లంక నామిన్ నోట్ ఎత్తావు ఆగవయ్యా ఆగు నువ్వు ఇట్లా భయపెడుతున్నందుకే నీ దగ్గర చెప్పుకోవడానికి భయపడి నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నట్టుంది దేశంలో సిగరెట్ ఆడవాళ్ళందరిది చిన్నగానే ఉంటుందా మేడం సిగరెట్ తాగితే చిన్నగా అవుతుంది పెసరపప్పు తింటే పిత్ వస్తుంది ఇవి కామన్ సిగరెట్ తాగినందుకు చిన్నగా అయిందని చెప్పింది నువ్వే కదా అంటే సిగరెట్ తాగుతావు అరే ఇంకొకసారి చెయ్యి ఎత్తితే బయటికి పంపిస్తా డాక్టర్ దగ్గర నిజం మాత్రమే చెప్పాలి
అది వీనే ఇష్టం ఉంటే ఇడుండు, లేకపోతే బయటికి పోయి కూసోపో. లేదు లేదు మేడం, నేను ఇక్కడే ఉంటా, మావిడిది ఏమైందో తెలుసుకునే పోతా. సరే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? నిన్న నుంచే మేడం. అంతకుముందు చెప్పురా ముండా, నన్ను చూస్తాను, నన్ను మళ్ళీ బయటే పంపిస్తుంది. అంతకుముందు వాళ్ళ దగ్గరికి పోలేదు మేడం, చేయితోనే కానిస్తుండే, కానీ రాత్రి లోపల పోతే కుయ్యలేదు కయ్యలేదు. నైట్ ఏం తిన్నావు? అన్నం తిన్నా మేడం. రాత్రి మందాగినవా? రాత్రి మీ ఇంట్లోకి అన్నం తిన్నా మేడం, అయినా నా మడతలు ఇంటికి రాకపోయేసరికి ఇంతను లేచిపోయింది అనుకున్నా. ఇక టెన్షన్లో హైదరాబాద్ మొత్తం తిరిగిండే, ఏడా దొరకలే. ఇక ఇంటికి వచ్చేసరికి ఒకటి అయింది, ఇదే విషయం నా పిల్లని చెప్పిన. నా పిల్లం నాతోని హారతి ఊరికి పోయిందని చెప్పేసి అని ఉండే. అప్పుడే వీళ్ళకి ఆ విషయం చెప్పిన. ఇక వాళ్ళు రెండు పెగ్గులు వేసేళ్ళు, పెంకులు లేపేసామని ఉండే. ఇక సపా సపా రెండు పెగ్గులు వేసినా మేడం, టఫ్ బీదిలే. అంతే, ఇక లోపలికి పోయినా గమ్మున బయటకు వచ్చిన. మందాగితే మ్యాటర్ అవుతుందని ఎవర్రా చెప్పింది నీకు? అంటే మేడం, నాకు ఈ అంకులే చెప్పాడు మేడం. నేను అప్పుడప్పుడు అలానే చేసాను మేడం, అది నా కొడుకు చెప్పిన. మందు తాగితే మత్తు వస్తుంది, ఆ మత్తులో నువ్వు మృగంలాగా ప్రవర్తిస్తావు కాబట్టి నీకు నచ్చుద్ది. కానీ అవతల మనిషికి కూడా నచ్చాలి కదా. మీ వైఫ్కి నీకు కూడా ఓకేనా అని ఎప్పుడన్నా అడిగారా? మందు తాగితే మీ నోట్లోంచి వచ్చే కంపుకి ఆమె ముద్దు కూడా ఇవ్వదు. ముద్దు లేని రొమాన్స్ కూడా ఒక రొమాన్సేనా? సిగరెట్ మానేసినవా? హా మేడం, మీరు చెప్పినప్పుడు పని చేసినాను. గుడ్. మందాగడం వల్ల నీకు అట్లా కాలే, ఎవరో లేచిపోయిందన్నావు కదా, ఆ టెన్షను ప్లస్ ఏం తినలేదు కదా, ఎనర్జీ ఎట్లకెళ్ళొస్తుంది, అందుకే అట్లయింది. అయితే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదా మేడం? ఉంది. ఉందా? ఏంది మేడం? వీక్నెస్. అంటే నరాల వీక్నెసా మేడం? అసలే పీకపోయాను, పైగా ఫస్ట్ టైం కిందికెళ్ళి వణుకబట్టే. థియరీ తప్ప ప్రాక్టికల్స్ లేకపోయా. అదే టెన్షన్కి ఇట్టిట్ట లేవాల్సింది, ఇట్టిట్ట కిందికిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏ టెన్షన్ లేదుగా మేడం, పోయి వేసుకోవచ్చా? తొందర పడకరా, తొందరగా వచ్చేస్తుంది. వన్ వీక్ వరకు ఈ మందులు వాడు, ఆ మందు మాత్రం వద్దురోయ్. ఈ మందులు ఎందుకు మేడం? మడిషి ముడ్లో పెట్టుకోనికే. మరి లేకపోతే బలానికి రా, లేపడానికి బలం వద్దారా? కావాలి. బలప్రయోగం చెయ్యకు, వారమైతే ఆపుకోవాల్సిందే, తప్పదు. ఇంకా వారం రోజులంటే దానికి ఏం చెప్పాలనేమో. అర్థమైంది. ఫస్ట్ నైట్ కదా, వన్ వీక్ వరకు ముహూర్తాలు బాగాలేవు, ముహూర్తాలు కుదిరినాక చేసుకుందామని చెప్పు, అన్నీ నేనే చెప్పాలి నీకు. మేడం, రాత్రి తాగిన తాగుడికి తలంతా పట్టేయింది మేడం, ఎవడో లోపల సుత్తెట్టు కొడతనట్టు అనిపిస్తుంది. సుత్తేసి బయటపడే మేడం. ఎంత ఆగేవు రాత్రి? రాత్రి ముందు ఫుల్ తెచ్చుకున్నాం మేడం, ఆ సరిపోలేదు తర్వాత హాఫ్ తెచ్చుకొని తాగాం మేడం, అది సరిపోలేదు రెండు బీర్లు తెచ్చుకొని తాగాం మేడం. అట్లే ఇంత ఫినాయిల్ తాగేది ఉండే మేడం. ఎవరెవరు తాగిరు? నేను, ఈ పొట్టు అంకుల్ మేడం. పొట్టోడు గొట్టోడు. ఇవి యాంటీ హ్యాంగోవర్ స్ట్రిప్స్, పార్టీ ఆన్. ఇది వేసుకో, హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోతావు. అవునా? ఎలా వాడాలి మేడం ఇవి? తీసి నోట్లో పెట్టుకోవడమే మేడం. స్ట్రిప్ తీసి నోట్లో పెట్టుకోరా. ఓ, స్ట్రిప్ తీసా? ఇప్పుడు పెట్టేసుకుంటారా మేడం? పెట్టేసుకోరా బాబు. బాగుంది మేడం. నాకోటి ఇవ్వ మేడం, పెట్టుకుంటా. నాది పెట్టుకో. అదే నా దగ్గర ఉంది, పెట్టుకో అంకిల్. దాంట్లో 10 స్ట్రిప్స్ ఉంటాయి, 10 సార్లకి సరిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదా మేడం? లీటర్లకు లీటర్లు మందు తాగినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గుర్తురావు. గిత్తత్త బిల్లిచ్చి నోట్లో వేసుకోరా అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, సంకనాకిపోతానా అని డౌట్లో ఒకటి. అంటే అది కాదు మేడం. నో సైడ్ ఎఫెక్ట్స్. నువ్వు ముందు మందు మానే. ఊపిరి తీసుకోవడం మానేమంటే మానేస్తున్నామో కానీ మందు మాత్రం మానలేను మేడం. మిమ్మల్ని ఎవరు మార్చలేరు మేడం. ఇంకో 2-3 డబ్బాలు ఉన్నాయి మీ దగ్గర. ఎందుకురా అన్నీ? న్యూరత్నం కదా మేడం, ఫ్రెండ్స్కి ఇద్దామని. అమెజాన్లో పార్టీ ఆన్ అనుకుంటు, వస్తుంది, బుక్ చేసుకో, 1 డేలో డెలివరీ. అమెజాన్లో ఉందా? సరే మేడం, థ్యాంక్స్ మేడం, వెళ్ళొస్తాం.
కార్తిక్ 1 week. నమస్తే సెవెన్ ఆజ్కల్ ఎపిసోడ్ మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటా. ఈ న్యూ ఇయర్కి మీ ప్లాన్ ఏంటి? 31st నైట్కి తాగడం తప్పదు, 1st జనవరికి హ్యాంగ్ ఓవర్ తప్పదు. బట్ ఈసారి హ్యాంగ్ ఓవర్ నుంచి రిలీఫ్ కావాలి అంటే పార్టీ ఆన్ హ్యాంగ్ ఓవర్ స్ట్రిప్స్ వేసుకోండి. ఓన్లీ 1 per day. అమెజాన్లోనే కాదు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 నెంబర్లో దేనికి క్లిక్ చేసినా డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆర్డర్ చేస్తే 1 or 2 డేస్లో డెలివరీ కూడా వచ్చేస్తుంది. దెన్ డోంట్ వెయిట్, ఆర్డర్ ఇట్ నౌ అండ్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ హ్యాంగోవర్. అండ్ ఇఫ్ యూ లైక్ అ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 7 Arts.